డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈరోజు మాటా ముచ్చట కార్యక్రమంలో మన ముందు అనన్య ఫైనల్ ఇయర్ సిఎస్సి ఐఓటి అమ్మాయి ఉంది సో ఈ అమ్మాయి ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ టు అబ్రాడ్ ఎందుకమ్మ అబ్రాడ్లో ఎంఎస్ అంటే సో ఈ ఐఓటీ కానీ కొన్ని అప్కమింగ్ ట్రెండింగ్ టెక్నాలజీస్ కనుక పోస్ట్ గ్రాడ్యుయేషన్ యుఎస్లోని మంచి యూనివర్సిటీ చేస్తే మంచి గ్రోత్ ఉంటుంది అది ఫ్యాక్ట్ అందుకని మేము ఎంఎస్ కూడా కొన్ని మంచి యూనివర్సిటీస్లో కనుక వస్తే వరల్డ్లో మేము సజెస్ట్ చేస్తున్నాం రికమెండ్ చేస్తున్నాం అలానే ఐఐటీస్లో వచ్చినా కానీ రికమెండ్ చేస్తున్నాం సో ఈ అమ్మాయి ఎలా బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు ఎలా ఉంది తన ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తూ సో అందరికి మోటివేట్ అయ్యేట్టు చేద్దాం ఓకే అనన్య నీ ప్రాజెక్ట్ పేరు చెప్పమ్మా సార్ మా ప్రాజెక్ట్ పేరు స్మార్ట్ వైఫై డోర్బెల్ సో బేసిక్గా ఈ మధ్య బాగా ఇంక్రూజన్స్ స్టెప్స్ ఎక్కువైపోతున్నాయి సో బికాస్ ఇంక్రీజ్ ఇన్ అర్బనైజేషన్ మనం ఎక్కువ జాబ్స్లో పడిపోయి ఎవరింటికి వస్తున్నారో ఎవరు లేరు డోర్ తాళం ఎవరి కొడుతున్నారో అవన్నీ మనకు తెలియట్లేదు సో మేము ఈ ప్రాజెక్ట్ దీన్ని మెయిన్గా సెక్యూరిటీ గా మెయిన్గా మైండ్లో పెట్టుకొని దీన్ని లైనెక్స్ సాఫ్ట్వేర్ యూస్ చేసి పై డబ్ల్యూ జీరో మోడల్ వాడి ఈ ప్రాజెక్ట్ని బిల్డ్ చేయడం జరిగింది ఓకే అనన్య ఇప్పుడు చాలామంది ఏమంటారు అంటే ఇలాంటివి ఆల్రెడీ మార్కెట్లో దొరుకుతున్నాయి సార్ అంటుంటారు అప్పుడు మనం కూడా వింటుంటాం సో ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి అంటే ఆ కోడింగ్ సాఫ్ట్వేర్ కానీ అండి అంత మీ ఓన్గానే తీసుకున్నారు కదా అంతే అంతేగా ఎక్కడో రావడం కాదు కదా ఎందుకంటే అందరికి ముందు చెప్పాల్సింది ఎందుకంటే చాలా ఫస్ట్ డౌటే అమీర్ మీరు పేటలో కొనుక్కొచ్చారు అమీర్ మీరు పేట్లో కొనుక్కొచ్చారు ఒకటి ఉంటుంది చాలా మంది చేస్తున్నారు అనుకోవడలేదు తప్పలేదు సో ఎందుకంటే ఇలాంటి వాట మాటలు చాలా వింటుంటాం సో దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ ప్రొక్యూర్ కానీ అంత స్వతగా మనమే చేసుకున్నాం కదా ఎంత ప్రాజెక్ట్ కాస్ట్ అప్రాక్సిమేట్ అరౌండ్ ఎయిట్ థౌసండ్ అరౌండ్ ఎయిట్ ఓకే సో నీ ప్రాజెక్ట్ స్టెప్స్ చెప్పినా ఇంకా సో బేసిక్గా మనం ప్రాజెక్ట్ బెల్ కొడతాం నార్మల్గా మనం లోపల కెమెరా నుండి లేకపోతే విజన్ నుండి చూసి ఎవరు వచ్చారు లేకపోతే వాళ్ళకి యాక్సెస్ ఇవ్వాలా వద్దా అని అనుకుంటాం కదా సార్ కానీ ఇక్కడ ఏంటంటే మనం ఎక్కడ నుండైనా గ్లోబలీ ఎక్కడున్న మన ఈమెయిల్ ద్వారా మనం ఎంతమందికి యాక్సెస్ అంటే ఇప్పుడు యూజర్స్ ఎంతమంది అని చెప్పుకుంటే లైక్ మేము ఇచ్చినయితే ఫోర్ మెంబెర్స్కి బికాస్ టీంలో ఫోర్ మెంబెర్స్ ఉన్నాం కాబట్టి ఫోర్ మెంబెర్స్ యాక్సెస్ తీసుకున్నాము మా జీమెయిల్స్ ద్వారా ఎయిదర్ వీఆర్ గోయింగ్ టు ఐ లవ్ దెమ్ త్రూ యాక్సెస్ డినైడ్ ఆర్ యాక్సెస్ గ్రాంటెడ్ సో ఎవరైతే డోర్ బెల్ ప్రెస్ చేస్తారో వాళ్ళ కెమెరా అంటే పై కెమెరా రాజ్బరీ పై కెమెరాతో వాళ్ళు ఆ పిక్చర్ అనేది క్లిక్ చేసి మా కి ఆ పిక్చర్ వెళ్తుంది సో ఆ పిక్చర్ క్యాప్చర్ మనం దానికి రిప్లై ఇస్తాం ఇదర్ యాక్సెస్ డినైడ్ ఆర్ యాక్సెస్ గ్రాంటెడ్ ఎందుకంటే బేసిక్ గా మనం సపోజ్ అర్జెంట్లీ మనం ఇంటి బయటికి వెళ్ళిపోతాం లేదంటే ఏదైనా వర్క్ ఉండి మనం ఇంటికి గా రావచ్చు మనం లేదంటే మన సిబ్లింగ్స్ కజన్స్ పిల్లలు లేకపోతే మన పేరెంట్స్ కానీ ఇంటికి రాలేకపోవచ్చు కీస్ వాళ్ళ దగ్గర ఉండవు సో అప్పుడు మనం వాళ్ళు డోర్ బెల్ క్లిక్ చేయగానే మనం యాక్సెస్ గ్రాంటెడ్ అనగానే డోర్ ఓపెన్ అయిపోతుంది అంటే ఒక కుటుంబంలో నలుగురు ఉంటారు భార్య భర్త చెరో జోలి వేసుకుని ఆఫీసులకు పోతారు పిల్లలు వాడికి పిల్లలు పోతారు సో అలాంటి వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది అండ్ డోర్ బెల్స్ కి కాకుండా మనము నార్మల్ గా మోస్ట్ సెక్యూర్ అంటే లాకర్ రూమ్స్ లాగా కూడా దీనికి వాడుకోవచ్చు లాకర్ రూమ్స్ కూడా వాడుకోవచ్చు రిమోట్ నుంచి కరెక్టే రైట్ ఓకే సో ఇప్పుడు మీరు ఇందులో సాఫ్ట్వేర్ గురించి హార్డ్వేర్ గురించి మాట్లాడారు సో మీరు ఇప్పుడు అమెరికా పోతున్నారు ఎంఎస్ చేయాలనుకుంటున్నారు కదా అంటే ఫస్ట్ నుంచి మీరు మన ఏసీ ఇంజనీరింగ్ కాలేజీలో మీరేం చేశారు కాలేజ్ ఏం సపోర్ట్ చేసింది ఏమన్నా ఇంగ్లీష్ కోర్సెస్ మీకు ఏమైనా ట్రైనింగ్ ఉన్నాయా ఏమైనా సర్టిఫికెట్స్ ఉన్నాయా చెప్పండి ఎస్ యాక్చువల్లీ దెర్స్ అ మ్యామ్ కాల్ రూపాల్యు మ్యామ్ మేడం మాకు కాలేజీలో ఏ బ్రాంచ్ అయినా ఏ రెస్పెక్టివ్ ఆఫ్ ఏ బ్రాంచ్ ఆర్ ఇయర్ అని చెప్పకుండా మేడమే ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ కి బెక్ ట్యాంబ్రిజ్ ఎగ్జామ్ అని చెప్పేసి ఉంటుంది సార్ ఇంగ్లీష్ అంటే సో అండ్ అది మనం హెచ్ఓడి సార్ నుంచి అంటే మనం మేడం లాస్ట్ టూ అవర్స్ ఆఫ్ ద కాలేజ్ అవర్స్ తీసుకుంటారు సో మన హెచ్ఓడి సార్ ఫ్యాకల్టీ మెంబర్స్ క్లాస్ టైం టేబుల్ అడ్జస్ట్ చేసుకొని మాకు పర్మిషన్స్ ఇచ్చి ఇట్లా ఎగ్జామ్ ఉంది సార్ అని పంపిస్తే మేడం ఎవ్రీడే టూ అవర్స్ ఈవినింగ్ ట్రైనింగ్ ఇచ్చారనమాట ఎగ్జామ్ కి ముందు సో ఇది ఎగ్జామ్ కూడా సెంటర్ మన కాలేజ్ మెంబర్స్ కి మన కాలేజ్ సెంటర్ లోనే పడింది సో ఇప్పుడు ఈ సర్టిఫికేషన్ వలన ఉపయోగం ఏంటమ్మా సో బేసిక్ గా యుఎస్ లో ఏ కాలేజ్ యుఎస్ అనే కాదు సో ఏ కాలేజ్ అయినా మెయిన్ గా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ చూస్తారు సో ఇప్పుడు మెయిన్గా టాఫ్ ఐఎల్స్ ఇవన్నీ బాగా ఫేమస్ కానీ దీనికి క్యాంబ్రిడ్జ్ ఎగ్జామ్ ఏంటంటే ఇది మనం కాలేజ్ లెవెల్లో మనకు ఒక ప్రాక్టీస్ అవుతుంది ఇది కూడా ఒక అడిషనల్ ఇంగ్లీష్ సర్టిఫికేట్ అని చూపించుకోవచ్చు అంటే ఈ ప్రిపరేషన్ వల్ల మీకు జిఆర్ఈలో కానీ టాఫెల్లో కానీ

యామ్సెట్ ర్యాంక్ ఎంత వచ్చింది బేట ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ వచ్చింది బై సో ఐఓటీలు చేరారు అప్పుడు చాలా మంది నవ్వు ఉంటారు పిచ్చి మొక్కమా ఐఓటీ ఏంటి అక్కడ సిఎస్ఈ చేరలేదు ఇక్కడ ఐటీ చేరలేదా అని ఉంటారు బట్ స్టిల్ నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోగలుగుతున్నావు కదా ఓకే మీరు ఏదైనా ఇండస్ట్రీ విజిట్ చేశారమ్మా కాలేజీ ఐఓటి హెచ్ఓడి ద్వారా ఎస్ యాక్చువల్లీ హెచ్ఓడి సార్ ఇండస్ట్రియల్ విజిట్స్ మీద బాగా ఫోకస్ చేశారనమాట మేము టెక్స్ రోటోమేకర్ రోటో ఇంకా ట్రిపుల్ ఐటీ ఎన్ఆర్ఎస్సి కూడా చేసాం సార్ ఇవన్నీ ఇట్లా డిఫరెంట్ కంపెనీస్ కి మేము ఇండస్ట్రియల్ విజిట్ చేయడం వల్ల ఐడియా అనేది వచ్చింది హౌ డస్ ఇండస్ట్రీ వర్క్ అని చెప్పేసి ఏమన్నా ఎక్స్ట్రా కరికులర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరేదో వారణాసిలో కూడా ఏదో ప్రైమ్ మినిస్టర్ గారు ఇనిషియేట్ చేసిన ప్రోగ్రాం ఏంటంటే యువ సంఘం అని చెప్పేసి సో ఒక్క స్టేట్ ఇంకొక స్టేట్ లైక్ మా ఇప్పుడు మన స్టేట్ లో అయితే ఐఐటి హైదరాబాద్ అండ్ యూపీలో బిహెచ్ బనారస్ హిందూ యూనివర్సిటీ కొలాబరేట్ అయ్యి డిఫరెంట్ కార్నర్స్ అంటే డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి డిఫరెంట్ పీపుల్ సెలెక్ట్ చేసి అప్పుడు అంటే మా ప్రొఫైల్స్ అన్ని రీడ్ చేసి వాళ్ళని సెలెక్ట్ చేసి అక్కడికి ఎక్స్చేంజ్ కి పంపించారు అనమాట సార్ మొత్తం వాళ్ళే చూసుకున్నారు లైక్ ఎవ్రీథింగ్ అంటే వాట్ యు లెర్న్ ఫ్రమ్ దీస్ సమ్మిట్స్ యువ సంగమ యువ మేర సంగమ సర్ ఫస్ట్ థింగ్ ఇస్ డిఫరెంట్ మైండ్ సెట్ కమ్ టుగెదర్ డిఫరెంట్ మైండ్ సెట్స్ విల్ కమ్ టుగెదర్ ఓకే ఆ

తెలియ చాలా మందికి తెలియదు ఏంటంటే ఏఐ ఒక ప్రాజెక్ట్లో ఏఐ ఎంత ఇంపార్టెంటో ఐఓటీ రోల్ కూడా అంతే ఇంపార్టెంట్ సో ఐ బిలీవ్ ఏఐ ఎంత నేర్చుకుంటామో దాని అటాచ్మెంట్ పక్కా ఉంటుంది ఐఓటీలో సో ఎవరికైతే ఏఐలో ఛాన్స్ రాలేదు లేకపోతే ఏఐ మీద ఫోకస్ ఉంది అని కాకుండా ఒకసారి ఐఓటీ మీద కూడా ట్రై చేస్తే చాలా మంచి ఫ్యూచర్ ఫ్యూచర్ ఉంటుందని చెప్పేసి నా ఒపీనియన్ సో భవిష్యత్తులో బీటెక్లో జాయిన్ కాబోటి అట కాబోయే వాళ్ళకి సో సిఎస్ ఐఓటి గురించి నీ యొక్క రికమెండేషన్ ఏంటమ్మ సార్ ఐఓటి ఇస్ అ మిక్చర్ ఆఫ్ ఎవ్రీ బ్రాంచ్ బట్ దాని స్పెషలైజేషన్ దానికి కూడా ఉంటుంది సో మాకు ఫస్ట్ టూ వన్లో సెన్సెస్ అండ్ డివైసెస్ అని ఒక సబ్జెక్ట్ ఉంది ఆ సబ్జెక్ట్ ద్వారా మేము ఒక్కొక్క సెన్సర్ ఎలా ప్రోగ్రామ్ అవుతుంది ఎలా చేస్తాము ఆర్డిన్ ఐడితో ఎలా వాడతాము పైతో ఎలా వాడతాము అని ఒక బేసిక్ ఇంట్రొడక్షన్ అనేది మాకు అయ్యింది సో దీన్ని బట్టి ఏంటంటే అప్పుడు మాకు ఒక ఐడియా వచ్చింది సో ఓకే నాట్ జస్ట్ ఏఐ బట్ ఐఓటి కూడా ఫ్యూచర్ ఉంది చాలా ఇప్పుడు బేసిక్ గా మనకు హోమ్ ఆటోమేషన్ ఉంటుంది రిమోట్ వాడి మనము లైట్స్ ఆన్ చేయడం లేకపోతే ఆఫ్ చేయడము లేకపోతే ఫ్యాన్స్ ఆన్ చేయడము అట్లా చేస్తాము అది ఒక్కటే ఐఓటి అని బాగా చాలా మందికి తెలుసు కానీ ఐఓటిలో చాలా డీప్ గా ఇంకా చేయొచ్చు అని చెప్పేసి అసలు హెచ్ఓడి గారు ఆ మధ్య చెప్తే విన్నాను ఐఓటీ స్టూడెంట్లకి స్టార్టప్లు పెట్టే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయట ఓకే డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో ఇప్పుడు అనన్య మరొక యాంగిల్లో అంటే ఈస్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి అబ్రాడ్ సో తన లైఫ్ జర్నీ గురించి తన ప్రాజెక్ట్ గురించి కూడా అదే స్మార్ట్ వైఫై డోర్ బెల్ అన్నాం ఓకే ఇవన్నీ కూడా బిగినింగు దీని నుంచి ఏ వెయ్యి మైళ్ళ జయ ప్రయాణమైన తొలి అడుగుతోనే స్టార్ట్ అవుతుంది తొలి అడుగుతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి వీళ్ళు భవిష్యత్తులో మంచి మంచి ప్రాజెక్ట్స్ చేసి సొంత కంపెనీలు పెడతారని సో నేను కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ అనన్య అని దార్దశ